ఇదిగో మీరు వీడియోల్ని షేర్ చేయట్లేదు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాగైతే ఎప్పుడు అబ్బా 5 లాక్స్ రీచ్ అయ్యేది, ఇంకెప్పుడు 1 M రీచ్ అయ్యేది, ఇంకా 5 లాక్స్ రీచ్ అవ్వలేదు. ఫాస్ట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి. అండ్ హలో గైస్, నా పేరు మహేదర్ అండ్ వెల్కమ్ టు మహేదర్ వైబ్స్ అండ్ హలో MV స్క్వాడ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అనేవి మంచి ఫామ్లో ఉన్నాయి. సో ఈ టైంలో మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఒక డీమాట్ అకౌంట్ కావాలి. అయితే ఆ డీమాట్ అకౌంట్ని మనకి ఫ్రీగా ఇవ్వడానికి 2 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి ఏంజిల్ బ్రోకింగ్, రెండోది అప్స్టాక్స్. ఏంజిల్ బ్రోకింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీ, అప్స్టాక్స్ అయితే కేవలం 99 రూపాయలు పే చేస్తే సరిపోతుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి. అయితే ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా కంపెనీలు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి 300 రూపాయలు 500 రూపాయలు పెడుతూ ఉన్నాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు, అప్స్టాక్స్ అయితే 99 రూపీస్కి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు, ఆ తర్వాత మళ్ళీ అమౌంట్ పెంచేయచ్చు కూడా. సో ఎవరైతే డీమాట్ అకౌంట్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి ఈ నెల చివరిలోపే అకౌంట్స్ని తీసేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో హరియప్ గైస్, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. హలో గైస్, ఈ భూమి మీద ఎన్నో అద్భుతమైన డిస్కవరీస్ అనేవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే వాటిలో కొన్నింటి గురించి శాస్త్రవేత్తలు అసలు ఎప్పటికీ జవాబు చెప్పలేకపోతూ ఉంటారు. కానీ కొన్ని మాత్రం అట్లీస్ట్ మనకు కొంత డీటెయిల్స్ అయితే అందజేస్తూ ఉంటాయి. సో అలాగే ఇప్పటివరకు బయటపడిన ఒక 5 అద్భుతమైన ఆర్కియాలజికల్ డిస్కవరీస్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, హార్డియన్స్ బ్రేక్ఫాస్ట్ ఛాంబర్. ఇది 2వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. రోమన్ ఎంపరర్ అయిన హార్డియన్ అనే ఒక వ్యక్తి చాలా లగ్జరీ లైఫ్ని గడిపేవాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ తన యొక్క వైఫ్ అయిన విబియా సబీనా కూడా ఆల్మోస్ట్ ఆ లగ్జరీ లైఫ్ని ఇష్టపడుతూ వచ్చేది. అండ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త లగ్జరీస్ని కూడా కోరుకునేదన్నమాట. సో దానికోసం వాళ్ళు ఒక ప్రాంతాన్ని నిర్మించుకున్నారు. ఆ ప్రాంతం పేరు విల్లా అడ్రియానా. ఇది 200 ఎకరాల ప్రాంతంలో నిర్మింపబడింది. దీంట్లో మొత్తంగా 30 బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఈ బిల్డింగ్స్ అన్నింటిలోనే కూడా వాళ్ళిద్దరూ, వాళ్ళకి సంబంధించిన సేవకులు వీళ్ళే నివసిస్తూ ఉంటారు. అయితే మధ్యలో ఒక మెయిన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ని వాళ్ళు కేవలం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు, అంటే ఉదయం పూట అల్పాహారం తినడానికి ఉపయోగిస్తారు. అది ఎలా ఉంటుందంటే చుట్టూ పిల్లర్స్ ఉంటాయి, మధ్యలోనేమో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ మధ్యలో ఒక పెద్ద దిమ్మలాంటి ప్రాంతం ఉండి దాని మీద దివాన్ కాట్లు లాంటివి ఉంటాయి కదా, అప్పట్లో రాజుల కాలంలో అలాంటిది ఒకటి ఉంటుంది అన్నమాట. దాని మీద రాజు రాణి ఇద్దరు కూర్చొని తింటూ ఉంటారు. అయితే ఆ వాటర్లోంచి వీళ్ళ వద్దకు రావడానికి ఒక చిన్న ప్లాట్ఫామ్ ఉంటుంది. దాని ద్వారానే రాజు రాణి కూడా మధ్యలోకి చేరుకుంటారు. సేవకులు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ఫుడ్ని అయితే సర్వ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్లాట్ఫామ్ అనేది రీసెంట్గా స్పానిష్ ఆర్కియాలజిస్టుల ద్వారా కనుగొనబడింది. దానికి వాళ్ళు వాటర్ ట్రిక్లినియం అనే ఒక పేరైతే పెట్టారు. ఇది రోమన్లకు సంబంధించిన బెస్ట్ డైనింగ్ స్పాట్ అని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు ఇక్కడ పార్టీలు కూడా అయ్యేవంట, అప్పుడప్పుడు మందు విందు అన్నీ తర్వాత గట్టానికి లోపలికి వెళ్ళిపోయేవారు అట్లేండి. కానీ మందు విందు అయితే ఇక్కడే, తర్వాత గట్టం అంటే ఇంకేదో అనుకున్నారు కదా, ఏట్లేదు లోపలికి వెళ్ళి పడుకుంటారు. అన్ని అన్ని బిల్డింగ్లు ఉంచుకొని బయట ఎందుకు పడుకుంటారు, అందుకే లోపలికి వెళ్ళి పడుకుంటారని చెప్పాను. దొంగ ఏదో అనుకున్నావు కదా, కాదు. కాకపోతే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ పిల్లర్స్ మీద అలాగే వాళ్ళకి సంబంధించి కొన్ని వస్తువులు కూడా దొరికాయి, అంటే గ్లాసు ప్లేటు ఇలాంటివి అనమాట. అయితే వాటి మీద కూడా ఎంతో ఖరీదైన స్టోన్స్ కూడా దొరికాయంట. వాటి యొక్క విలువ ఒక్కొక్కటి కూడా ఇప్పుడు మన కరెన్సీలో సుమారుగా 1 కోటి రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందంట. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత కాస్ట్లీ మరియు లగ్జరీ లైఫ్ని గడిపేవారో వాళ్ళు. ఈ విల్లా అడ్రియానా అనేది ఒక సిటీ ఆల్మోస్ట్, ఎందుకంటే ఇందులో లైబ్రరీ ఉంటుంది, థియేటర్ ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, పూల్స్ ఉంటాయి, ప్యాలెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏదైనా అప్పట్లో చప్పట్లు దుప్పట్లు చాలా కామన్గా ఉండేవబ్బా, అంటే చలి ఎక్కువ ఉండేదని చెప్తున్నాను. నెంబర్ 2, ఈజిప్టియన్ బీర్ ఫ్యాక్టరీ. ఇది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన బీర్ ఫ్యాక్టరీ. దీన్ని పురాతన కాలం నాటి ఒక బరీల్ గ్రౌండ్ దగ్గర కనుగొనడం జరిగింది. ఇది ఈజిప్ట్లోని అబిడోస్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది కైరోకి సుమారుగా 280 మైళ్ళ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది నైలు రివర్ యొక్క బెస్ట్ భాగంలో ఉన్న ఒక ఎడారి మధ్యలో కనిపించింది. దీన్ని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఇదేంటో ఎవరికి అర్థం కాలేదు. కానీ తర్వాత దీని మీద స్టడీస్ చేస్తే ఇది ఒక బీర్ ఫ్యాక్టరీ అని, దీన్ని బిఫోర్ ది కామన్ ఎరా 3150 నుంచి బిఫోర్ ది కామన్ ఎరా 2613 వరకు రన్ చేశారని అయితే స్టడీస్లో తేలింది. అండ్ ఇప్పటికీ కూడా మనకి ఆ బీర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అవశేషాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. వీటిని అప్పట్లో ఈజిప్టియన్ రాజైన కింగ్ నార్మర్ అనే ఒక వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగిందంట. యాక్చువల్గా 1900 సంవత్సరాల మొదట్లోనే ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ ఇలాంటి ఒక బీర్ ఫ్యాక్టరీ ఉన్నది బట్ ఎక్కడుందో తెలియట్లేదు అని చెప్పాడు. బట్ ఫైనల్గా ఇప్పుడైతే ఆ బీర్ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలిసింది. ఇక్కడ సుమారుగా 8 బేసిన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా 65 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్నాయంట. సో చాలా అంటే చాలా పెద్దవి. అండ్ ఇంకోటి ఏంటంటే 40కి పైగా పాటరీ బేసిన్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా 2 వరుసల్లో ఏర్పాటు చేయడం జరిగింది. గ్రెయిన్ని అలాగే వాటర్ మిక్సర్ని కూడా కలిపి ఈ బీర్ని అయితే ప్రొడ్యూస్ చేసేవారంట అప్పట్లో.
అండ్ ఒక అంచనా ప్రకారం ఈ బీర్ ఫ్యాక్టరీ ఏడాదికి 22,400 లీటర్ల బీర్ని అయితే ప్రొడ్యూస్ చేసేదంట అప్పట్లో. మళ్ళీ అప్పట్లో వచ్చింది, అప్పట్లో చప్పట్లో దుప్పట్లో వచ్చే. ప్రస్తుతానికి ఇది బాగా పాడైపోయిన స్టేజ్లో ఉంది. ఈజిప్షియన్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని పునరుద్ధరించే ఆలోచనలో అయితే ఉంది. సో ఒకవేళ అంతా కనుక ఓకే అనుకున్నట్టయితే ఒకప్పటి కాలనాటి బీర్ ఫ్యాక్టరీని మళ్ళీ చూడొచ్చు మనం. కాకపోతే అప్పటి బీర్ దొరకదు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పటిదే తయారు చేస్తారు. 3, ప్రీహిస్టోరిక్ క్యాటిల్ బోన్ క్యార్వింగ్స్. యాక్చువల్గా ఫ్రెంచ్ మరియు ఇజ్రాయిలీ రీసెర్చర్లు అందరూ కూడా ఒక పురాతన కాలం నాటి బోన్ ఫ్రాగ్మెంట్ని అయితే కనుగొనడం జరిగింది. ఇది సుమారుగా 120,000 సంవత్సరాల క్రితం నాటిదంట. దీన్ని వాళ్ళు కనుగొన్నది ఎక్కడంటే నిషా రామ్లా అనే ఒక ప్యాలియోలిథిక్ సైట్ దగ్గర కనుగొన్నారు. ఇది ఇజ్రాయిల్లో ఉందన్నమాట. అయితే ఈ బోన్కి సంబంధించి శాస్త్రవేత్తలు కొన్ని స్టడీస్ చేసిన తర్వాత వాళ్ళు ఏమని చెప్పారంటే, అప్పట్లో ఒక పురాతన కాలం నాటి అప్పట్లో ద ఆరోచ్ అనే ఒక క్యాటిల్ స్పీసెస్ ఉండేవంట. వాటికి సంబంధించిన బోన్ అని చెప్పి శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ బోన్ మీద మనకి 6 వేరు వేరు గీతలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది మొత్తం కలిపి 3.8 నుంచి 4.3 సెంటీమీటర్ల పొడవు అయితే ఉంటుంది. దీని మీద ఏవో కొన్ని సింబల్స్ ఉన్నాయి. అయితే ఆ సింబల్స్ వెనకున్న మీనింగ్ ఏంటి, దాని వెనక ఏదైనా స్పిరిచువల్ మీనింగ్ ఉందా అనేది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నప్పటికీ కూడా ఏమీ తెలియకుండా ఉంది. దీన్ని 3D ఇమేజింగ్ చేశారు, మైక్రోస్కోపిక్ అనాలిసిస్ చేశారు. ఇలాగ అన్నీ చేసిన తర్వాత ఇది మ్యాన్ మేడ్ అని తెలిసింది. అంటే సహజంగా ఏర్పడినవి కాదు ఆ గీతలు, దాని మీద ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా. దాన్ని ఎవరో కావాలని అలా చెక్కడం జరిగిందని చెప్పి తేల్చారు. కాకపోతే ఎందుకని అలా చేయడం జరిగింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది ఏమని నమ్ముతూ వచ్చారంటే, ఈ ప్రాంతం అనేది ఒకప్పుడు హంటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవ్వడానికి ఉపయోగపడే ప్రాంతం అయి ఉండొచ్చని. సో దాని కారణంగానే ఏదైనా ఒక జీవి యొక్క బోన్ని ఇలాగ ఇక్కడ తీసి దానికి ఇలా చెక్కి ఉండొచ్చని అయితే కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే, అది ఎవరో చెక్కింది ఏమీ కాదు, దాన్ని భూమిలో పాతి పెట్టిన తర్వాత భూమి లోపల అది ఒరిపిడికి గురైంది. సో ఆ టైంలో దాని మీద ఈ గీతలు, దాని మీద ఉన్న చిన్న చిన్న మార్కింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఫామ్ అయ్యాయి. సహజంగా ఏర్పడినవి తప్పించి ఎవరో కావాలని ఏర్పాటు చేసినవైతే కాదని చెప్తున్నారు. అండ్ మరికొంతమంది మాత్రం ఏమని నమ్ముతున్నారంటే, ఖచ్చితంగా అతను భవిష్యత్ తరాలకి ఏదో ఒక విషయాన్ని అయితే తెలియజేయాలనుకున్నాడు. సో దానికోసమే అతను ఇదైతే మనకు అక్కడ చెక్కి పెట్టాడని అయితే నమ్ముతున్నారు. బట్ ఏమో మరి ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అండ్ గైస్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోయినట్టయితే లైక్ చేసేయండి అబ్బా, అయిపోద్ది. ఓకే, 4, స్వోర్డ్ ఆఫ్ హెన్రీ 8. 16వ శతాబ్దం టైంలో పోప్ లియో ద 10th ఒక వింతైన కత్తిని కింగ్ హెన్రీ 8కి బహుమతిగా ఇచ్చాడు. అప్పట్లో ఆయన ఇంగ్లాండ్ యొక్క రాజు. అయితే ఆయన చాలా మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు అతను. కానీ ఆ మంచితనమే చాలామంది అతని మీద డామినేషన్ అనేది చూపించేలా చేసింది. సరే, ఒకసారి అతని కత్తి గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది పూర్తిగా వెండితో కోట్ చేయబడిన కత్తి. అండ్ దీని యొక్క పైభాగంలో మనకు ఒక క్రిస్టల్ హ్యాండిల్ ఉంటుంది. అయితే ఆ క్రిస్టల్ హ్యాండిల్లో ఏదో ఒక వింతైన వస్తువు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ వింతైన వస్తువు సెయింట్ పీటర్ యొక్క బోన్ అని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ ఆఫ్ కోర్స్ అది నిజమో కాదు ఎవరికి తెలియదు. అయితే ఈ కత్తి యొక్క ఒరిజినల్ పర్పస్ని ఇప్పటివరకు కూడా అది ఫుల్ఫిల్ చేయలేదు. ఎందుకంటే దీన్ని ఒక్కసారి కూడా వాడలేదు. ఎందుకంటే హెన్రీ 8 దగ్గర చాలా వెపన్స్ కలెక్షన్ ఉంది. సో దానివల్ల అతను ఈ కత్తిని పెద్దగా వాడలేదు. అండ్ అదే టైంలో ఆ చర్చ్ వాళ్ళు ఈ కింగ్ మీద చాలా అబ్లికేషన్స్ చేసేవారు. అలాగే అతనికి చాలా అబ్జెక్షన్స్ కూడా పెట్టేవారు. ఫర్ ఎగ్జాంపుల్, అతను 2వ పెళ్లి చేసుకుంటానంటేనేమో అక్కడ పోపు అతను ఒప్పుకోలేదు. అండ్ అంతేకాకుండా ఒకళ్ళు పెళ్లి చేసుకుంటానంటే, అంటే 2వ పెళ్లి చేసుకుంటానంటే నీకు శిక్ష పడుతుందని చెప్పారు. సో దాంతో ఏం చేశాడంటే అతను ఆ ప్రాంతాన్ని కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోయి వేరొక భార్యను పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బతికాడు చివరి వరకు కూడా. అయితే ఆ టైంలో అతను మళ్ళీ ఇంకొక చర్చిని అయితే క్రియేట్ చేశాడు. సో అది కొన్ని గొడవలకు అయితే కారణమైంది అప్పట్లో. బట్ ఇప్పటికీ కూడా ఆ కత్తిని మనం చూడాలనుకున్నట్టయితే ప్రస్తుతానికి అది యాష్మోరిన్ అనే ఒక మ్యూజియంలో ఉంది. ఇది ఆక్స్ఫోర్డ్లో ఉంటుంది. కావాలంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు మనం. బట్ ఇప్పటికీ కూడా దాని మెరుపు ఏమాత్రం పోకుండా అలాగే కనిపిస్తూ ఉంటుంది ఆ కత్తి అయితే. 5, ప్రీ కొలంబియన్ అలాస్కన్ బీడ్స్. యాక్చువల్గా ఇది ఒక కాంట్రవర్షియల్ డిస్కవరీ అని చెప్పాలి. కొన్ని యూరోపియన్ బీడ్స్ అలాస్కాలో దొరికాయి. ఇవి చరిత్రని ఆల్మోస్ట్ మారుస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే క్రిస్టోఫర్ కొలంబస్ ప్రపంచం మొత్తాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ముందే ఇవి అలాస్కాకి అయితే చేరుకున్నాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఈ విషయాన్ని అమెరికన్ యాంటిక్విటీ అనే ఒక జర్నల్ వాళ్ళు పబ్లిష్ చేయడం కూడా జరిగింది. ఈ బీడ్స్ ఆల్మోస్ట్ బ్లూబెర్రీ అంత సైజులో ఉంటాయి. అయితే ఒక అంచనా ప్రకారం ఇవి వెన్నిస్లో తయారయ్యాయి 15వ శతాబ్దం టైంలో. అక్కడ నుంచి ఇవి అలాస్కా వరకు అలాగా ట్రావెల్ అవుతూ వచ్చాయి. అంటే సుమారుగా 16,898 కిలోమీటర్లు ఇవి ట్రావెల్ అయ్యాయి అన్నమాట, మొత్తం యురేషియా అంతా కూడా దాటుకుంటూ వచ్చి. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే ఇవి 10,000 సంవత్సరాల క్రితం నాటివి అని కూడా చెబుతూ ఉంటారు. 10,000 సంవత్సరాల క్రితం నాడే ఇవి వెన్నిస్లో తయారయ్యి ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇవి వేరే ప్రాంతాలకు విస్తరించాయని చెబుతూ ఉంటారు.
బట్ ఇంకొంతమంది శాస్త్రవేత్తలు దీని మీద స్టడీ చేసి ఏమంటారంటే బహుశా ఇవి 17వ శతాబ్దమో లేదంటే 18వ శతాబ్దానికి చెందినవో అయి ఉండొచ్చు, అంతేగాని మరీ అంత పురాతనం ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే అలాస్కన్ నేటివ్స్ యూరోపియన్స్ వీళ్ళ మధ్య మొట్టమొదటి కాంటాక్ట్ అనేది ఏర్పడిందో దానికంటే ముందే ఈ బీడ్స్ అనేవి అలాస్కాకి వెళ్ళిపోయాయనైతే అర్థమవుతోంది. కానీ దాని వెనక ఉన్న రీజన్ ఏంటనేది అయితే అర్థం కావట్లేదని చెబుతూ ఉన్నారు. బట్ ఏమో మరి ఇవి ఎలా వెళ్ళాయి అలాస్కా వరకు, పోనీ వీటికి ఏమైనా ఈత వచ్చాయంటే అది రాదు. వీళ్ళు చెప్పే మాటలు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే క్రిస్టోఫర్ కొలంబస్ 1492లో అమెరికాను కనుగొన్నాడు. అంతకు ముందే ఇది వెళ్ళిపోయి ఉండాలి ఒకవేళ వాళ్ళకంటే ముందే వెళ్ళిందంటే. మనకైతే ఇది 17వ శతాబ్దం ఎలాగవుతుంది, 13వ శతాబ్దంలో లేదంటే అంతకు ముందుదో అయి ఉండాలి కదా. ఏంటో ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. చాలామంది ఇలాగ వింత వింత వాదనలు అయితే వినిపిస్తున్నారు, కానీ ఇవి ఎప్పటివే అనే విషయాన్ని మాత్రం వాళ్ళు తేల్చలేకపోతున్నారు. ఏమో మరి, బట్ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి కదా బ్లూ కలర్లో. ఓకే గైస్, చూసారు కదా ఇవి 5 వింతైన ఆర్కియాలజికల్ డిస్కవరీస్. వీటిలో మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఇక్కడ షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరిస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై నౌ. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అనేవి మంచి ఫామ్లో ఉన్నాయి. సో ఈ టైంలో మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఒక డీమాట్ అకౌంట్ కావాలి. అయితే ఆ డీమాట్ అకౌంట్ని మనకు ఫ్రీగా ఇవ్వడానికి 2 కంపెనీస్ ఉన్నాయి, ఒకటి ఏంజిల్ బ్రోకింగ్, రెండోది అప్స్టాక్స్. ఏంజిల్ బ్రోకింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీ, అప్స్టాక్స్ అయితే కేవలం 99 రూపాయలు పే చేస్తే సరిపోతుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి. అయితే ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా కంపెనీలు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి 300 రూపాయలు 500 రూపాయలు పెడుతూ ఉన్నాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు, అప్స్టాక్స్ అయితే 99 రూపీస్కి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు, ఆ తర్వాత మళ్ళీ అమౌంట్ పెంచేయచ్చు కూడా. సో ఎవరైతే డీమాట్ అకౌంట్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి ఈ నెల చివరిలోపే అకౌంట్స్ని తీసేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో హరియప్ గైస్, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.